దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, 2వ రోజు శ్రీ బాత్రిపుర సుందరీదేవి, 3వ రోజు శ్రీ గాయత్రీదేవి, 4వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి, 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, 7వ రోజు శ్రీ మహాసరస్వతీదేవి, 8వ రోజు శ్రీ దుర్గాదేవి, 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని, 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరిదేవి. అంటే విజయదశమి నాడు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని కనుక మీరు పాటిస్తే మీరు కుబేరులు అవ్వడం ఖాయం. ద్వాదశ రాశుల వారు విజయదశమి నాడు ప్రాతకాలమున లేచి అభ్యంగన స్నానం చేసి, అంటే తలస్నానం చేసి, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిష్టగా నిమ్మకాయలతో 2, 4 లేక 6 ప్రమిదలను తయారు చేసి, రాహుకాల సమయమైతే మరీ మంచిది, నెయ్యితో దీపాలను కనుక వెలిగించినట్లయితే ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం వల్ల మీరు కుబేరులవ్వడం ఖాయం. ఇక్కడ కుబేరులంటే అప్పు లేనివారు, సమస్యలు లేనివారు కుబేరులతో సమానం అన్నది గమనించగలరు. నమ్మకంతో పాటించండి. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునుట మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.